అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు టేటా ఛానల్. సో ఇప్పుడైతే మనం 8వ తరగతి శ్వాస స్టడీస్ అయితే రివ్యూ చేస్తున్నాం. అందులో భాగంగా సివిక్స్లో ఉండేటటువంటి 7th లెసన్ అయితే ఇప్పుడైతే రివ్యూ చేయబోతున్నాం. సో ఆ పాఠ్యాంశం పేరైతే వివక్షతను అర్థం చేసుకుందామంటూ మనకైతే టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇందులో వివక్ష అంటే ఏంటి, అసలు వివక్షను మనం మన సమాజంలో ఎలా చూస్తున్నాము, అంటే అధికారికంగా వివక్ష ఏ విధంగా ఉంటుంది అనేది ఈ పాఠంలో మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట. సో గాయ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ అనేబుల్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో మరొక కొత్త యాప్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, అదే మనీ ట్రీ అనమాట. సో ఇది మీరు రోజుకు ఒక గంట సేపు దీంట్లో ఉండేటటువంటి వీడియోస్, అంటే యూట్యూబ్ వీడియోస్ మీరు ఏవైతే బయట చూస్తారో అదే యూట్యూబ్ వీడియోస్ యాప్లో చూసినట్లయితే రోజుకి మీరు 100 నుండి 200 రూపాయలు సంపాదించుకోవచ్చు. జెన్యున్ అండి ఇది, ఈ ఫేక్ ఏం కాదు. సో కాబట్టి కిందనైతే లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు ట్రై చేయండి. ఓకే, అండ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అందులో, మీకు పేమెంట్ చేసిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. ఇక లెసన్లోకి వద్దాం. సామాజిక వివక్ష అంటే ఏమిటి? సమాజం లేదా సమూహంలో కొన్ని వర్గాల ప్రజలను అనర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్నే వివక్ష అంటారు. సో డిస్క్రిమినేషన్ అంటాం కదా, అంటే సాధారణంగా మనకి సమాజంలో కొన్ని కులాలు ఉండొచ్చు, వర్గాల వారు ఉండొచ్చు, వాళ్ళకి కొన్ని కొన్ని అంశాలు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వమన్నమాట. అలా ఇవ్వకపోవడాన్నే మనం ఏమనిపిస్తాం, వివక్ష అంటాము. బహుశా మీలో కొంతమంది తరగతి గదిలోనే ఆట స్థలంలోనే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనే ఉంటారని చెప్పాడు అనమాట. మీ తరగతిలో మిగతా విద్యార్థులకు భిన్నంగా అంటే సంగీతం కానీ సినిమాలు వంటి అంశాల్లో మీ అభిరుచులు వేరుగా ఉన్నా, మీ ఉచ్చారణ మిగతా వారికి భిన్నంగా ఉన్నా, తరగతి విద్యార్థుల్లో కలివిడిగా మాట్లాడలేకపోయినా, తోటి విద్యార్థులకు ఇష్టమైన ఆటను ఆడలేకపోయినా, మీ వస్త్రధారణ మిగిలిన వారికి భిన్నంగా ఉన్నా, వారిలో ఒకరిగా గుర్తింపబడడం కష్టం. అటువంటి సందర్భంలో మీ అనుభూతి, ఆలోచన, ప్రవర్తన సరిగా లేవేమో, లేదా ఇతరులు అంగీకార యోగ్యంగా ఉండడం లేదేమని భావించి చివరకు వారిలో ఒకరిగా ఇమడలేనని నిర్ణయంకి వస్తారు. సాధారణంగా ఇది జరుగుతూ ఉంటుంది పిల్లల్లోనే, ఎందుకంటే అందరికి ఇష్టమయ్యే ఆటలాడాలి, అందరికి ఇష్టమైన అనేది కొన్నిసార్లు జరగకపోవచ్చు. దీనివల్ల ఏంటంటే వాళ్ళెవరూ మీతో కలివిడిగా లేకపోవచ్చు, ఫలితంగా మీరు కూడా కలివిడిగా ఉండలేకపోవచ్చు. తరగతి గదిలో లాగానే సామాజిక వాతావరణంలో కూడా కొన్ని సమూహాలు లేదా సంఘాలు ప్రజలు బహుశా వివక్షతను ఎదుర్కొనే ఉంటారు. వీరి భాష, ఆచారాలు, మత సమూహాలు అధిక సంఖ్యాకులకు భిన్నంగా ఉండడమే ఈ వివక్షతకు కారణం. అంటే ఎక్కువ మంది ఒక ఆచారాన్ని, ఒక మతాన్ని ఆలోచిస్తుండేటప్పుడు మనకు తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు వేరేగా విభిన్నంగా ఉండడం అనేది ఒక కారణం అవ్వచ్చు. రెండోది పేదరికం, దిగువ సామాజిక వర్గానికి చెందిన వారుగా పరిగణించబడరు. అంటే పేదరికం కూడాను కొంత కారణమవుతుంది. ఇతర వ్యక్తులతో పోలిస్తే తమను తక్కువ స్థాయిలో చూడడం వంటివి కూడా ఈ వివక్షత కారణాలని వారు భావిస్తారు. కొన్నిసార్లు వివక్షను ఎదుర్కొంటున్న సమూహాలను శత్రువుగా కూడా పరిగణింపబడతారు. అంటే వివక్షలో ఉండేటటువంటి వాళ్ళు తమకి వివక్షగా చూడడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, సో మన పైన వ్యతిరేక భావాలను కూడా ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి వ్యత్యాసం, వివక్ష కారణంగా ఈ సమూహాలు వనరులను, అవకాశాలను, వారి హక్కులను అనుభవించలేకపోతున్నారు. భూమి, ధనం, ఉన్నత విద్యావకాశాలు, రాజకీయ ప్రాబల్యం గల బలమైన ఆధిపత్య వర్గాలతో పోలిస్తే వీరు నిరాశకు, వెనుకబాటుతనాన్ని చవిచూస్తున్నారు. ఇలా ఏదో రకంగా వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు అనేక ఉమ్మడిగా వారి సామాజిక స్థితికి కారణమవుతున్నాయి. అంటే సమాజంలో వెనుకబడిపోతున్నటువంటి కొన్ని తెగలు కానీ, సమూహాలు కానీ ఉండడానికి కారణం ఈ అన్ని కారణాల ఫలితంగా వాళ్ళు సంభవిస్తున్నాయి అనేది ఇక్కడ మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే వివక్ష అంటే ఏంటి, ఈ వివక్షను ఎలా మనమైతే ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. ఈ అధ్యాయంలో మీరు భారతదేశంలో సామాజిక వివక్షతను గురవుతున్న 2 వర్గాల గురించి చదువుతారు అంటూ ఇవ్వడం అయితే జరిగింది. కానీ లెసన్లోకి వెళ్తే ఈ లెసన్ మొత్తం కూడా మీకు స్టోరీ బోర్డ్ రూపంలోనే ఉందన్నమాట. బట్ స్టోరీ బోర్డులో ఉంటూ కూడాను కొన్ని చక్కనైన క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఢిల్లీలో ఒక ఆదివాసీ కుటుంబం చెందినటువంటి సోమ, హెలెన్లు తమ తాతతో కలిసి టీవీలో రిపబ్లిక్ డే పెరేడ్ అయితే చూస్తున్నారు. ఓ చూడండి, ఆదివాసీ శకటం. సో ఆదివాసీ శకటం అయితే కనిపిస్తుంది. పిల్లలిద్దరూ కూడా సోమ మరియు హెలెన్ చూశారు. దాదు అంటే తాతయ్య ఎప్పుడు చూసినా ఆదివాసీలు డ్యాన్స్ చేస్తున్నట్లు మాత్రమే చూపిస్తారు ఎందుకు అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, దీని కంటిన్యూ స్టోరీ అయితే ఇక్కడ ఉంది. అవును,
వారికి మన గురించి ఇంకేమీ తెలియదా అంటూ రెండో ప్రశ్న హెలెన్ తర్వాత మన స్వామి అడగడం అయితే జరిగింది. అప్పుడు దాదు చెప్తున్నారు, ఆదివాసీల జీవితాలు చాలా గొప్పవి, ఈ విషయం చాలా మందికి తెలియదు అంటూ ఆ ముసలాయన అయితే చెప్తున్నాడు. ఆ ముసలాయన తన చరిత్ర అయితే చెప్తున్నాడు అనమాట. నా చిన్నప్పుడు ఒడిశాలో ఉన్న మా పల్లె చాలా అందంగా ఉండేది, మాకు కావలసినవన్నీ చుట్టూ ఉన్న అడవి నుండి భూమి నుండి పొందేవాళ్ళం, అందుకే భూమిని అడవిని నదిని పూజించేవాళ్ళం. అకస్మాత్తుగా అడవి మాది కాదని చెప్పారు. అటవీ అధికారులు కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున అడవులు నరికివేశారు. మేము అడ్డుకుంటే వారు మమ్మల్ని కొట్టి కోర్టుకు తీసుకువెళ్ళారు. అక్కడ మా తరఫున కేసులు వాదించడానికి న్యాయవాదులు కూడా లేరు అని అయితే చెప్పడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎలా బతికారు అన్న క్వశ్చన్ అయితే వెంటనే అడగడం అయితే జరిగింది. అప్పుడైతే చెప్తున్నారు ఇలా చూడండి, ఇప్పుడు కంపెనీ వాళ్ళు వచ్చారు చూద్దాం. రైట్. సో మాలో చాలామంది మా ఇళ్లను విడిచిపెట్టి సమీప పట్టణాల్లో తాత్కాలిక ఉపాధి వెతుక్కోవాల్సి వచ్చింది. కంపెనీ వాళ్ళు వచ్చారు, మా భూమి కింద ఇనుప ఖనిజం ఉందని దాన్ని తవ్వి తీస్తామని చెప్పారు. మా భూమిని వారికి అమ్మితే ఉద్యోగాలు డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారు. కొందరు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు, అంటే దానికి పాజిటివ్గా మూవ్ అయ్యారు. మరి కొందరు ఇది మన జీవితాలను నాశనం చేస్తుందని, పైగా ప్రయోజనం ఏమీ ఉండదని అన్నారు. తమ భూములను అమ్ముకుంటున్నామని తెలుసుకోకుండానే కొందరు వేలిముద్రలు వేశారు, కొందరికి నామమాత్రంగా ఉద్యోగాలు ఇచ్చారు, కానీ మాలో చాలామంది అమ్మలేదు అంటూ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. తరతరాలుగా వస్తున్న మా భూములను అమ్మే వరకు మమ్మల్ని కొట్టి బెదిరించారు, వారికి అధికారులు అండగా నిలిచారు, మా జీవన విధానం మొత్తం రాత్రికి రాత్రే కనుమరుగైపోయింది అని చెప్పుకొచ్చాడనమాట. అదే సమయంలో ఓ దాదు, మరి మన భూమి ఏమైంది అనే ప్రశ్న అడగడం జరిగిందనమాట. అప్పుడు చెప్తున్నారు, మనకు 30 ఎకరాలకు ఒక గుత్తేదారు చాలా తక్కువ మొత్తాన్ని చెల్లించాడు. గుత్తేదారు అంటే కాంట్రాక్టర్ అండి, కాంట్రాక్టర్ని గుత్తేదారు అని పిలుస్తాం. నా స్నేహితుల్లో చాలామందిని నేను మళ్ళీ చూడలేదు అని అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అడవి జీవితాలు అయితే కనిపిస్తున్నాయి. నగరంలో ఆ డబ్బులు చాలీ చాలకుండా ఉండేది, మాకు ఎటువంటి జీవనోపాధి లేదు. మేమంతా ఇరుకైన ఒక చిన్న గదిలో అద్దెకున్నాం. అలా మా సురక్షితమైన జీవితాలకు స్వేచ్ఛయుత ప్రాణాలు కోల్పోయాము. కొన్నాళ్ళ తర్వాత మీ నాన్నకు ఢిల్లీలో ఉద్యోగం రావడంతో మేమంతా ఇక్కడికి మారాం. అవి చాలా కష్ట సమయాలు, అందుకే మీరిద్దరూ చాలా సంవత్సరాలు స్కూల్కి వెళ్ళలేదు. ఆ రోజుల్లో మాకు చాలా కష్టంగా ఉండేది, అందుకే మీకు చాలా రోజులు స్కూల్కి కూడా పంపించలేదమని దాదు అయితే చెప్పొచ్చాడనమాట. నేను పాఠశాలకు మళ్ళీ వెళ్ళడానికి ఇష్టపడలేదు, మేము మా చదువులను చాలా కోల్పోయాం. ఇతర పిల్లలు మమ్మల్ని ఎగతాళి చేసేవారు, మాకు హిందీ రాదు, ఇంట్లో సంతాలి మాట్లాడుకునేవాళ్ళం. ఇక్కడైతే భాష అయితే ఒకటి తీసుకొచ్చారు, సంతాలి. ఓకేనండి. ఇప్పుడైతే మాకు స్నేహితులు ఉన్నారు, నేను ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను అంటూ అక్కడ కొత్తగా జాయిన్ వచ్చినటువంటి మనవలు అయితే మాట్లాడుతున్నారు. మా ఊరు నాశనం కాకముందే నా స్నేహితులను చూపించి ఉంటే బాగుండేది అంటూ వాళ్ళ నాన్నమ్మ అయితే చెప్తుంది అనమాట. మీరు ఇప్పటికీ మన ఊరు గురించి చెప్పొచ్చు, వారికి తెలియజేయడానికి చాలా ఉంది అంటూ దాదు అయితే చెప్పారంట. ఏదో ఒకరోజు మన కథ ఆదివాసీ కథపై నేను ఒక సినిమా తీస్తాను అంటూ పాప అయితే చెప్పకొచ్చిందనమాట. ఒడిశాలోని తమ గ్రామాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చిన దాదు గురించి మీరు ఇప్పుడే చదివారు. దాదు కథ భారతదేశంలో లక్షలాది మంది ఆదివాసీల జీవితాలను పోలి ఉంది. అంటే అటవీ ప్రాంతాల్లో విలువైన ఖనిజం కావచ్చు, లేదా మనకి కలప కావచ్చు, లేదా అక్కడ ఉండేటటువంటి ఉత్పత్తులు కావచ్చు, వనరులు కావచ్చు, ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానివ్వండి, ఒక సంస్థగా స్థాపించడానికి అనుకూలంగా ఉండేటప్పుడు ఖచ్చితంగా అడవి ప్రాంతాన్ని ఏం చేస్తారు, ప్రభుత్వం అయితే ఏం చేస్తుంది, ఎవరికో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది, లేదా కొన్ని కంపెనీలు రహస్యంగా వాటిని సొంతం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఫలితంగా అక్కడ వాళ్ళని వెళ్ళగొట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది మనకి చాలా సినిమాల్లోనే చూసే ఉంటాం, నిజ జీవితంలో కూడా జరుగుతుంది కూడా. మీరు ఈ అధ్యాయంలో ఈ సమూహం ఎదుర్కొంటున్న వివక్ష గురించి మరింత తెలుసుకుంటారు అనేది ఇవ్వడమైంది. అయితే ఇక్కడ చూడండి, రైట్ సైడ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉందండి. సమూహాల అణచివేతకి ఏవైనా 3 విభిన్న కారణాలు వివరించండి అంటూ ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. ఇప్పుడు మనం చూడొచ్చు, 1 వనరుల ఆవశ్యకత, 2 పరిశ్రమల స్థాపన, 3 నాగరికత, దాని ఏమంటారు నగరీకరణ అని చెప్తాను అనమాట. ఇలా వనరుల కోసం కావచ్చు, ఖనిజాల కోసం కావచ్చు, లేకపోతే ఫ్యాక్టరీ స్థాపించడం కావచ్చు, ఇలా వాళ్ళని అయితే మనం ఏం చేస్తున్నామంటే అక్కడ నుండి తీస్తున్నాం. అయితే చూడండి, గిరిజనులను ఏమని పిలుస్తారంటే ఆదివాసీలు అని కూడా పిలుస్తారు అని ఇవ్వడం జరిగింది. సో ఆదివాసీలు అంటే అర్థం ఏంటో ఈ వ్యాసంలో అయితే చెప్పాడనమాట. ఆదివాసీలు అనే ఈ పదానికి సరైన అర్థం
మూలవాసులు. ఈ సమూహాలు సాధారణంగా అటవీ ప్రాంతంలో లేదా వాటికి సమీపంలో నివసిస్తూ అడవుల్లో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. భారతదేశంలో జనాభాలో 8% ప్రజలు ఆదివాసీలు. ఇక్కడ క్వశ్చన్ అండి, భారతదేశంలో ఆదివాసుల శాతం ఎంత లేదా గిరిజనుల శాతం ఎంత అని అడిగారు అనుకోండి, 8% అండి. ఇక్కడ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఉన్న ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలన్నీ ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఉదాహరణకు జంషెడ్పూర్, రూర్కెల్లా, బొకారో, భిలాయ్. ఆదివాసులందరూ ఒకే సారూప్య జాతికి చెందినవారు, ఎందుకంటే ఒక్కో ప్రాంతంలో ఉండేవాళ్ళు ఒక్కొక్క లక్షణాన్ని కలిగి ఉంటారు, ఒక్కొక్క ఆచారాన్ని కలిగి ఉంటారు. భారతదేశంలో రమారమి 500 విభిన్న ఆదివాసీ జాతులు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ అండి, భారతదేశంలో అంటే ఇప్పటి వరకు కనుగొన్న ఆదివాసీ జాతులు ఎన్ని సుమారుగా అని అంటే 500. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలలో ఆదివాసుల జనాభా అధికంగా ఉంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాడండి, ఒక్క ఒడిశా రాష్ట్రంలోనే దాదాపుగా 60 విభిన్న జాతుల ఆదివాసుల సమూహాలకు ఆవాసంగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రశ్న, భారతదేశంలో అత్యధికంగా ఆదివాసీ సమూహాలు కలిగిన రాష్ట్రం ఏది? ఒడిశా. ఓకేనండి, ఆదివాసీ సమాజాలు చాలా విలక్షణమైనవి. ఎందుకంటే వీటిలో వర్గభేదాలు చాలా తక్కువ. వాళ్ళు ఒకరితో ఒకరు ఈజీగా ఏమవుతారు, సమ్మిళితం అవుతారు. అందుకే ఈ జాతులు వర్ణాలతో కూడిన అంటే కులాల సమూహాలు కానీ రాజుల పాలనలో కానీ ఇవి విభిన్నంగా ఉంటాయి అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట అయితే ఇచ్చాడనమాట, షెడ్యూల్ తెగలు అనే పదాన్ని వినే ఉంటారు. భారత ప్రభుత్వం వివిధ అధికారిక పత్రాల్లో ఆదివాస పదానికి బదులుగా వాడే పదం షెడ్యూల్ తెగలు. అంటే వీటిని ఎస్టీస్ అంటాం కదండి, షెడ్యూల్ ట్రైబ్స్ అని పిలుస్తాం. ఆదివాసీలు ఒక అధికారిక జాబితా కలదు. షెడ్యూల్ జాతులు షెడ్యూల్ కులాలతో కలిపి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులు అనే కేటగిరీలుగా వర్గీకరిస్తారు. షెడ్యూల్ క్యాస్ట్ మళ్ళీ వేరేగా మనం చదువుతాం. ఇప్పుడైతే షెడ్యూల్ ట్రైబ్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఆదివాసీలు అనేక రకాల గిరిజన మతాలను ఆచరిస్తుంటారు. అవి ఇస్లాం, హిందూ, క్రైస్తవ మతాలకు విభిన్నంగా ఉంటాయి. వీళ్ళు చేసేటటువంటి చూడండి, పితృదేవత ఆరాధన అంటే తల్లిదండ్రులను పూజించడం, గ్రామ ప్రకృతి శక్తుల ఆరాధన, అలాగే వారి భౌగోళిక ప్రాంతాలను అనుసరించి పర్వతారాధన, నదీ ఆరాధన, జంతువులను ఆరాధించడం మొదలైనవి వీళ్ళు చేస్తుంటారు. గ్రామ దేవతను కొన్ని నిర్దిష్టమైన పవిత్రంగా భావించే గ్రామ సరిహద్దుల్లో గల తోటల్లో పూర్వీకులను వారి ఇళ్లలోనూ పూజించడం పరిపాటి. దీనికితోటి ఆదివాసీలు శాక్తము అంటే శక్తి ఆరాధన, బౌద్ధము, వైష్ణము, భక్తి, క్రైస్తవ మతాలచే ప్రభావితమయ్యారు. అలాగే ఆదివాసీ మతాలు కూడా వారి చుట్టూ ఉన్న సామ్రాజ్యాల్లోని ప్రధాన మతాలను ప్రభావితం చేశాయి. అంటే ఇప్పుడు ఏదైతే మోడర్న్లో మనం చూస్తున్నటువంటి మతాలు ఏవైతే వచ్చాయో, రిలిజన్స్ వచ్చాయో, వాటి ప్రభావం వాళ్ళ మీద పడిందని చెప్తున్నారు. అంతేకాకుండా పూర్వకాలంలో అయితే ఏదైతే ఒక రాజు పరిపాలనలో ఆ అడవి ప్రాంతం ఉంటుందో వారి మతాల పైన రాజుల పరిపాలన ప్రభావం కూడా ఉండేది అనేది ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు, ఒడిశాలో జగన్నాథుని ఆరాధన, బెంగాల్, అసోంలో శక్తి తాంత్రిక సాంప్రదాయాలు. 19వ శతాబ్దంలో గణనీయమైన సంఖ్యలో ఆదివాసీలు క్రైస్తవ మతంలోకి మారారు. అంటే ఇక్కడ మీరు చూడవచ్చు, కొన్ని ఆచారాలు అయితే కనిపిస్తున్నాయి. ఒడిశాలో జగన్నాథుని ఆరాధన సమయంలోనూ, అదే బెంగాల్ అసోంలో శక్తి తాంత్రిక సాంప్రదాయాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలా ప్రత్యేకమైనటువంటి ఆచారాలు ఏం చేస్తే వాళ్ళని ప్రభావితం చేస్తుంటాయి. అయితే 19వ సెంచరీలో చూసుకుంటే ఎక్కువ మంది క్రైస్తవ మతంలోకి మారడం జరిగింది. ఎందుకంటే మనందరూ తెలిసిందేని, వలస పాలనా కాలంలో బలవంతపు మత మార్పులు జరిగాయి, ఫలితంగా అందరూ చేరుకున్నారనమాట. ఆధునిక ఆదివాసీ చరిత్రలో చాలా ముఖ్యమైన మతంగా మారింది. అంటే ఇప్పుడు ఆధునిక ఆదివాసీలు ముఖ్యమైన మతం ఏదంటే క్రైస్తవ మతంగా చెప్పారనమాట. ఇక్కడ చూడవచ్చు, 2 చిత్రాలు అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఆదివాసీ జాతులు వారి సాంప్రదాయ దుస్తుల ద్వారా గుర్తింపబడుతున్నారు. ఇది వారిని మనం పరాయి వాళ్ళుగా, వెనుకబడిన వాళ్ళుగా భావించేటట్లు చేస్తుంది. అంటే వాళ్ళు వస్త్రధారణ చూస్తే వాళ్ళకి ఎంతో గౌరవంగా ఉంటుంది, మనకు మాత్రం ఎలా ఉంటుందంటే వెనుకబడిన గిరిజనులు కదా అన్నట్టుగా ఒక నెగిటివ్ మనంతో ఆలోచిస్తూ ఉంటాం. ఆదివాసీలకు సొంత భాషలు ఉన్నాయి. ఇవి చాలా వరకు భిన్నంగా ఉంటాయి. సంస్కృతం వల్ల అతి పురాతనమైనవి. అవి బెంగాల్ వంటి ప్రధాన స్రవంతిలో గల భారతీయ భాషలపై చాలా ప్రభావం చూపించాయి. అందులో ఒకటి సంతాలి భాషను మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ భాష ఇంటర్నెట్ లేదా ఎలక్ట్రానిక్ జోన్లో మ్యాగజైన్లతో సహా గణనీయమైన సంఖ్యలో ప్రచురణలో ఉంది. ఇది ఒక గిరిజన భాష అయినప్పుడు కూడా ఎంతో గుర్తింపు పొందింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆదివాసీలు మోసధోరణి. అసలు ఏంటి మోసధోరణి అంటే ఒకే రకమైన విధానం.
సాధారణంగా భారతదేశంలో ఆదివాసి సమాజాలను ఒక ప్రత్యేక ప్రదర్శనగానే మనం ఈ ఆదివాసులను చూస్తున్నాం. ఇంతక మన ఫోటోలో చూసినట్టుగానే పాఠశాల కార్యక్రమాల్లోను, అధికారిక కార్యక్రమాల్లోను, పుస్తకాలు, చలనచిత్రాల్లోనూ ఆదివాసులు వారి రంగురంగుల వస్త్రధారణతోనూ, తలపాగాలు లేదా వారి నృత్యాల ద్వారానూ ఒక మూస ద్వారంలోనే వర్ణిస్తున్నాం. కానీ వారి జీవితాలకు చెందిన వాస్తవాల గురించి మనం తెలిసింది చాలా తక్కువ. దీంతో తరచుగా వారు పరాయి వారుగాను, ఆదిమ జాతులుగాను, వెనుకబడిన వారనే తప్పుడు భావనకు ఇది దారితీస్తుంది. ఎందుకంటే మనం వాళ్ళని అర్థం చేసుకోకపోవడం వల్లనే ఈరోజు కూడా వాళ్ళు వెనుకబడిన వాళ్ళుగానే చూస్తున్నాం. ఆదివాసులు ఆధునిక పంథా వైపు ప్రయాణించడానికి సుముఖంగా లేరని, అంటే మోడర్న్ సొసైటీ వదిలి వాళ్ళు రావడానికి ఇష్టంగా లేరని, నూతన ఆలోచనలు అంగీకరించరని, కనుకనే వారు వెనుకబడి ఉంటారని మరో అపోహ కూడా వారిపోయింది. వాళ్ళు ఎప్పుడు సభ్య సమాజంలో చేరడానికి ఇష్టంగా ఉండరు కాబట్టి వాళ్ళు వెనుకబడి పద్ధతిలో ఉంటారు అనే ఒక మూస పద్ధతిలో ఉండడం ప్రజలు ఆయా సమాజాల పట్ల వివక్ష చూపించడానికి దారితీస్తుందన్న విషయాన్ని మనం 6th క్లాస్లో చదువుకున్నామని చెప్తున్నారు. సో CBSE టెక్స్ట్ బుక్స్ వచ్చే ఏడాది వస్తున్నాయి, అండ్ ఆల్రెడీ ప్రింటెడ్ కూడా అయిపోయాయి. తొందరలో మన ఛానల్లో కొత్త 6, కొత్త 7, కొత్త 9 పుస్తకాలకు సంబంధించి వీడియోస్ కూడా వస్తాయి. కాబట్టి ఛానల్ని చూస్తూ ఉండండి. ఇక మరి ఆదివాసీ అభివృద్ధి కోసం ఏమైనా చేస్తున్నారా? మీరు మీ చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చదివినట్లయితే భారతదేశంలో సామ్రాజ్యాలు, సుస్థిర నాగరికతలు అభివృద్ధి చెందడానికి అడవులు కీలక పాత్ర పోషించాయని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ ఇనుము, రాగి వంటి లోహ ఖనిజాలు, బంగారం, వెండి, బొగ్గు, వజ్రాలు, విలువైన కలప, చాలా రకాల ఔషధ మూలికలు, జంతు ఉత్పత్తులు అంటే మైనింగ్ కానివ్వండి, లక్క కానివ్వండి, తేనె, జంతువులు, సామ్రాజ్యాల సైన్యాలకు మూలాధారమైన ఏనుగులు కూడాను అడవుల నుండే వచ్చాయన్నమాట. దీనికి తోడు వారి జీవన పయనం ఎక్కువగా అడవులతోనే ముడిపడి ఉంది. అవి భారతీయ నదులన్నీ పునఃపుష్టి గావించి స్వచ్ఛమైన గాలి, నీరులు లభ్యతకు కారణమయ్యాయి. కాబట్టి అడవులు అనేవి మొదటి నుండి మనకి ఎంతో ఆధారమైనటువంటి వనరుగా మనం అయితే చెప్పుకోవచ్చు అనేది ఇవ్వడం జరిగింది. 19వ శతాబ్దం వరకు భారతదేశపు అధిక శాతం భూభాగం అడవుల్లో నిండి ఉన్నట్లే ఉండేది. అట్లే 19వ శతాబ్దం మధ్య వరకు ఆదివాసీలు అడవుల గురించి లోతైన పరిజ్ఞానంతో పాటు అడవులలోనికి వెళ్ళుటకు స్వేచ్ఛ, వాటిపై పూర్తి నియంత్రణ ఉండేది. ఆనాడు ఈ ప్రాంతాలు ఏ పెద్ద రాజ్యాలు, సామ్రాజ్యాలు చేతగాని పరిపాలించబడలేదు. అంటే ఏ సామ్రాజ్యాలు చేతగాని ఇవి పరిపాలించబడలేదు, ఇవి ఇండిపెండెంట్గానే ఉండేవి. పైపెచ్చు ఆనాటి సామ్రాజ్యాలే అటవీ వనరుల కొరకు ఆదివాసీలపైన ఎక్కువగా ఆధారపడేవని తెలుస్తోంది. ఈ అటవీ ఉత్పత్తులపైన వాళ్ళు ఎక్కువగా ఆధారపడేవారు కాబట్టి ఈ ఆదివాసీలతో సత్సంబంధాన్ని కలిగి ఉంచేవారు. ఉదాహరణకు మనం చూడొచ్చు, శివాజీ గారి గురించి చూసుకున్నా మనకు తెలుస్తుంది. శివాజీ వారి కూడాను మహారాష్ట్రలో ఉండే గిరిజనులపైన ఆధారపడి గెరిల్లా యుద్ధాలతో సామ్రాజ్యాలు జయించిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఆదివాసీ సమాజాలు అంచివేయబడినవి, బలహీన సమాజాలని నేడు మనకున్న భావనకు ఇది పూర్తిగా విరుద్ధమైనవి. వలస పాలనకు పూర్వం వీరు సాంప్రదాయ వేటగాళ్ళు, సంచార జాతులుగా ఉంటూ పోడు వ్యవసాయంతో పాటు స్థిర వ్యవసాయాలు చేస్తూ శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇదిలా ఉండగా గత 200 సంవత్సరాల నుండి ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల అటవీ చట్టాలు, ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమలు, రాజకీయ ఒత్తిళ్ళు కారణంగా వీటి పరిస్థితులు వచ్చిన మార్పుల రైతే ఆదివాసీలు తోటల్లోనూ, నిర్మాణ కార్యకలాపాలలోనూ, పరిశ్రమల్లోనూ, అట్లే గృహ కార్మికులుగాను వలస వెళ్ళవలసి వచ్చింది. అలా చరిత్రలో తొలిసారి వారు అటవీ ప్రాంతాల్లోనూ ప్రవేశించిన హక్కులు కోల్పోయి వాటిపై ప్రత్యక్ష నియంత్రణ కోల్పోయారు. ఇది ఒకసారి చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడమే జరిగింది. 1830లో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని ఆదివాసీలు భారతదేశం ప్రపంచంలోని వివిధ తోటలకు చాలా పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు 1830లో. ఎందుకంటే అప్పుడే మనకు జాతీయ అటవీ చట్టాలు అనేవి రావడం జరిగాయి. ఉదాహరణకు మారిషస్, కరేబియన్, ఆస్ట్రేలియా, వారి శ్రమ ఫలితంగా భారతదేశ టీ పరిశ్రమ అస్సాంలో నెలకొంది. నేడు అస్సాంలో దాదాపు 70 లక్షల మంది ఆదివాసీలే ఉన్నారు. ఈ వలసదారుల జీవితం తీవ్రమైన కష్టాలు, హింస, హృదయ విదారకరమైన వర్ణాలతో నిండిపోయింది. ఉదాహరణకు 19వ శతాబ్దంలో ఈ వలసలో 5 లక్షల మంది ఆదివాసీలు మరణించారని చెప్పొచ్చు అంటూ ఇక్కడ ఒక గణాంకం కూడా ఇచ్చారనమాట. దిగువ పాట అయితే ఒకటి ఉందండి. ఈ పాట రాసింది ప్రజోద్దాం బసు అనే పేరుంది, బసు అని అతను రాశారు. సో దిగువ పాటను వలసదారుల ఆశలను, అస్సాంలో వారు ఎదుర్కొంటున్న వాస్తవాలను చూపించింది. సో ఇది చూడొచ్చు. సో ఎస్ జార్ఖండ్ మూమెంట్లో బసు రాసినటువంటి పాట. ఓకే, తర్వాత మనం చూద్దాం. ఇక్కడ మీకు ఒడిశాలో ఒక ఇది కనిపిస్తుందండి, కలహండి జిల్లాలో ఉండేటటువంటి ఒక మైన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కలహండి జిల్లాలోని నియంగిరి కొండ ఫోటో అండి ఇది. ఈ ప్రాంతంలో దొంగారియా కోన్స్ అనే
ఆదివాసీ సమాజం నివసిస్తుంది. ఈ సమాజం సమాజానికి నియంగిరి ఒక పవిత్ర పర్వతం. ఇది అల్యూమినియం కంపెనీ, ఒక ప్రధాన అల్యూమినియం కంపెనీ ఇక్కడ ఖనిజ రిఫైనరీని ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. ఇది ఆదివాసీ సమాజాన్ని స్థానభ్రంశం చేస్తుంది. వారు ఈ ప్రతిపాదిత అభివృద్ధిని పర్యావరణవేత్తలతో కలిసి తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సంస్థపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. సో ఇక్కడైతే చెప్పవచ్చు కొండంతా కూడా ఇక్కడ తొలిచేస్తున్నటువంటి ఫోటో అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే, మనకు కనిపిస్తున్నటువంటి దొంగారియా కోన్స్ ఎక్కడ ఉండేవారు? ఒడిశాలోని కలహండి జిల్లా. సో లేదా దొంగారియా కోన్స్ పవిత్రంగా భావించేటటువంటి కొండ పేరేమిటి? నియంగిరి కొండ. సో ఇలా మనకి క్వశ్చన్ అయితే అడగవచ్చు. లేదా ఇంకో ప్రశ్న, నియంగిరి కొండ నుండి ఏ లోహం కోసం రిఫైనరీని స్థాపించారు? సో అల్యూమినియం. ఇలా కూడా అడగవచ్చు. కలప సాగు భూమి పరిశ్రమల కొరకై అడవులను నరికివేశారు. ఖనిజాలు ఇతర సహజ వనరులు పుష్కలంగా ఉన్న ప్రదేశాలు ఆదివాసీలు జీవించేవారు. ఖనిజ తవ్వకాలు ఇతర భారీ పరిశ్రమల ప్రాజెక్టులు నిర్మాణాల కోసం ఈ భూములను స్వాధీనపరుచుకున్నారు. గిరిజనులు భూములను స్వాధీనపరుచుకోవడానికి దళారులు తరచూ కుమ్మక్కయ్యేవారు. చాలా సందర్భాల్లో చట్టవిరుద్ధంగా భూమిని బలవంతంగా లాక్కునేవారు. దళారులు అంటే మధ్యవర్తులు అండి. అటు కంపెనీ నిర్వాహకులకు ఇటు ఆదివాసులకు మధ్యలో ఉండేవారిని దళారులు అంటారన్నమాట. అధికారిక లెక్కల ప్రకారం గనులు మైనింగ్ ప్రాజెక్టుల కారణంగా 50%కి పైగా గిరిజనులు స్థానభ్రంశమయ్యారు. ఉన్న ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళారు. ఇటీవల ఆదివాసీల మధ్య పనిచేసే సంస్థ జరిపిన మరో సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ నుండి నిర్వాసితులైన వారిలో 79% మంది గిరిజనులే. అంటే ఇలా డెవలప్మెంట్ కారణంగా వాళ్ళ యొక్క ఆస్తుని కానివ్వండి లేదా వాళ్ళ యొక్క ఇళ్ళను కోల్పోయిన వాళ్ళు మొత్తం జనాభాలో తీసుకుంటే అందులో 79% మంది గిరిజనులే ఉన్నారని చెప్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో నిర్మించిన వందలాది ఆనకట్టల నిర్మాణాల వలన వీరి భూములు చాలా వరకు నీటి ముంపుకు గురయ్యాయి. ఈశాన్య భారతదేశంలో అధిక శాతం అటవీ భూములు సైనికీకరణకు గురయ్యాయి. గుర్తుపెట్టుకోండి, ఈశాన్య రాష్ట్రంలో మనకి ఎక్కువగా కూడాను చైనా నుండి ఎక్కువగా థ్రెట్ ఉండడం కారణంగా అక్కడ మ్యాక్సిమం కూడా సైనికులు అడవుల్లో పహారా కాయడం వల్ల అక్కడ ఉండే అడవులను కూడా సైనికీకరణకు కోల్పోవడం జరిగింది. భారతదేశంలో 40,564 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 104 జాతీయ పార్కులు, 119,776 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 543 వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఈ గణాంకాలు చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో భారతదేశంలో మొత్తం జాతీయ పార్కులేని 104, భారతదేశంలో మొత్తం వన్యప్రాణి అభయారణ్యాలని 543. సో అలాగే జాతీయ పార్కుల విస్తీర్ణం ఎంత? 40,564 చదరపు కిలోమీటర్లు. అదే వన్యప్రాణి అభయారణ్యాల విస్తీర్ణం అయితే 119,776 చదరపు కిలోమీటర్లు. నిజానికి ఈ భూములన్నీ కూడా ఎవరివండి? గిరిజనులవే. అయినా వారు అచట నుండి ఖాళీ చేయించబడ్డారు. ఒకవేళ వారు అక్కడ ఉండి తమ జీవనాన్ని కొనసాగిస్తే వారిని ఆక్రమణదారులుగా అంటే భూమిని ఆక్రమించిన వాళ్ళుగా భావించేవారు. తమ భూములపై నియంత్రణ కోల్పోవడం అంటే గిరిజనులు వారి జీవనోపాధిని, ఆహార వనరులను కోల్పోవడమే. అలా క్రమంగా వారి సాంప్రదాయ ఆవాసాలను కోల్పోయి ఉపాధి కోసం పట్టణాలకు వలసపోయి అచట స్థానిక పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాల్లో తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. ఈ విధంగా వారు పేదరికం, దారిద్ర్యం అనే చట్టంలో చిక్కుకున్నారు అనివ్వడం జరిగింది. ఇక ఆదివాసీల గురించి చూస్తే వాళ్ళకున్న వృక్ష జ్ఞానం గురించి చూద్దాం. సో ఆదివాసులు సుమారు 10,000 వృక్ష జాతులను ఉపయోగిస్తారు. వాటిలో 8,000 జాతులు ఔషధాల ప్రయోజనాల కోసం, అంటే మందుల కోసం ఉపయోగిస్తారు. 325 వృక్ష జాతులను పురుగు మందులుగా ఉపయోగిస్తారు. 425 వృక్ష జాతులను జిగుర్లు, రెసిన్ల రంగుల కోసం ఉపయోగిస్తారు. 550 రకాల వృక్షాలను పీచులుగా ఉపయోగిస్తారు. ఇక 3,500 రకాల వృక్షాలను తినడానికి వినియోగిస్తారు. ఇది వాళ్ళకు ఉండేటటువంటి జ్ఞానం. ఆదివాసులు అటవీ భూములపై తమ హక్కులను కోల్పోతే ఈ జ్ఞానం మొత్తం కూడా తుడుచుకు పెట్టుకుపోతుంది. అవును, వాళ్ళని అటవి నుండి తీసేసిన తర్వాత ఏ వృక్షం దేనికి ఉపయోగపడుతుందో వాళ్ళకి మాత్రం ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఇలా గ్రామీణ ప్రాంతాల్లోని 45%, పట్టణాల్లో 35% గిరిజన సమాజాలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నాయి. చూడండి, గ్రామీణ ప్రాంతాలు అయితే 45% అండి, అర్బన్ ఏరియా అయితే 35% గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ఇది వారి ఇతర అంశాలలో వెనుకబాటుతనానికి కారణమవుతుంది. అనేక మంది గిరిజనులు బాలలు, అంటే గిరిజన బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. గిరిజనులు అక్షరాస్యత శాతం కూడా చాలా తక్కువగా ఉంది. వాళ్ళకి సరైన ఆహారం కానివ్వండి, అదేవిధంగా సరైన విద్యా
సదుపాయాలు కానీ లేకపోవడం వల్ల అక్షరాస్యత పడిపోతుంది. ఆదివాసులు తమ భూముల నుండి తొలగించబడినప్పుడు వారు తమ ఆదాయ వనరునే కాక ఇంకా అనేక రకాలుగా నష్టపోయారు. వారు తమవైన ప్రత్యేక ఆచార సాంప్రదాయాలను, తమ జీవన సరళిని, అస్తిత్వాన్ని కోల్పోయారు. వారు మా వ్యవసాయ భూమిని తీసుకున్నారు, కొన్ని ఇళ్లను విడిచిపెట్టారు, శ్మశాన వాటికను, గుడి, బావి, చెరువులను తీసేస్తున్నారు. మనం ఎలా బ్రతుకుతాం అని ఒడిశాలోని రిఫైనరీ ప్రాజెక్టు కొరకు స్థానభ్రంశం చెందిన గోవింద్ మారన్ అన్నారన్నమాట. అంటే అక్కడ వ్యవసాయ భూమిని తీసుకున్నారు, ఇల్లును కూడా తీసేశారు, శ్మశానాలు, గుడి, బావి, చెరువులు అన్నీ తీసేశారు, ఇంకా మేము అక్కడ ఎలా నివసిస్తామంటూ గోవింద్ మారన్ అనే వ్యక్తి చెప్పాడనమాట. మీరు ఇప్పుడు చదివినట్లుగా గిరిజనులు ఆర్థిక సామాజిక కోణాల మధ్య పరస్పరం సంబంధం ఉంది. ఒక రంగంలో జరిగిన విధ్వంసం సమాజంలోనే మరొక రంగాన్ని ప్రభావితం చేస్తుంది. వేరే ప్రదేశాలను తరలించబడడం, ఆస్తులను కోల్పోవడం వంటి విషయాలు బాధాకరంగాను హింసాత్మకంగా కూడా ఉంటాయి. మరి మైనారిటీస్ అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో భాగంగా అల్పసంఖ్యాక వర్గాలు వారి మతపరమైన, భాషాపరమైన కొన్ని రక్షణ కల్పించిందని మొదటి పాఠంలో చదువుకున్నాం. అల్పసంఖ్యాక వర్గాలకు ఈ రక్షణ సౌకర్యాలు ఎందుకు కల్పించింది? మైనారిటీ అనే పదం జనాభాలో తక్కువ సంఖ్యాబలం కలిగిన వర్గాలను సూచిస్తుంది. మైనారిటీ అనే పదం అంకెలకు అతీతమైన భావన. ఇది అధికారం, వనరుల లభ్యత, సామాజిక సాంస్కృతిక కోణాలతో ముడిపడి ఉంటుంది. మీరు మొదటి యూనిట్లో చదివినట్లుగా మెజారిటీ సంస్కృతే సమాజాన్ని, ప్రభుత్వం ద్వారా వ్యక్తించబడే అంశాలను ప్రభావితం చేస్తుందని రాజ్యాంగం గుర్తించింది. ఇది మన అందరూ తెలిసిందేని, ఎందుకంటే ఒక ఊళ్ళో అత్యధికంగా ఏ సమూహం ఉంటే వారి మాటే చెల్లుబడి అవుతుంది, వాళ్ళే ఆలోచనలు వస్తాయి. అలాగే దేశంలోనూ ఏదైతే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళ మాట ఏమవుతుంది, నెగ్గుతుంది అనేది, దాన్ని మనం ఏమంటాం, మెజారిటీ అని పిలుస్తాం. మరి అదే సమయంలో తక్కువ మంది సభ్యులు ఉండే వాళ్ళని మనం ఏమంటాం, మైనారిటీ అంటాం. అటువంటి సందర్భాల్లో పరిమాణపరంగా చిన్నగా ఉండే సమూహాలు అట్టడుగున ఉండే పరిస్థితికి దారితీసే అవకాశం ఉంటుంది, దారితీస్తుంది కూడా. అందువల్ల మెజారిటీ ప్రజలు సాంస్కృతిక ఆధిపత్యం నుండి మైనారిటీ సమూహాలను కాపాడడానికి రక్షణ అవసరం. వారు ఎదుర్కొనే వివక్ష, ప్రతికూలతల నుండి రాజ్యాంగం వారిని రక్షిస్తుంది. కొన్ని షరతుల కారణంగా సమాజంలోని మిగిలిన వర్గాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉన్న సమూహాలు జీవితాలు, ఆస్తులు, శ్రేయస్సులు సురక్షితంగా లేనట్లే. అయితే ఈరోజైతే మనం చూడవచ్చు, తక్కువ అల్పసంఖ్యాకులు అయితే ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళపైన ఇప్పటికీ కూడాను దాడులు జరుగుతున్నాయి అనేసి వార్తాపత్రికలు చదువుతూ ఉంటాము. నిజంగా వాళ్ళకి రక్షణ లేదని కొంతవరకు ఒక నానుడి కూడా ఉంది. మెజారిటీ మైనారిటీ సమూహాల మధ్య సంబంధాలు తక్కువ స్థాయిలో ఉంటే ఈ అభద్రత భావం తీవ్రమవుతుంది. భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడడానికి, సమానత్వం, న్యాయాన్ని పెంపొందించడానికి రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది. చట్టాన్ని అమలుపరచడంలో, ప్రాథమిక హక్కులకు కాపాడడంలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది అని మనం ఇదివరకు చదివాం. తమ ప్రాథమిక హక్కులను భంగం కలిగిందని భావించినచో ప్రతి భారతీయ పౌరుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఇప్పుడు మనం ముస్లిం సమాజ నేపథ్యంలో వివక్ష గురించి అవగాహన చేసుకుందాం. చూద్దామండి, 2011 ప్రకారం భారతదేశంలో ముస్లింల జనాభా 14.2% ఉందని చెప్పారనమాట. నేడు భారతదేశంలో అట్టడుగున వర్గం పరిగణించబడుతున్నారు అని చెప్తున్నారు. ఎందుచేతనంటే ఇతర వర్గాలతో పోల్చితే వీరికి అనేక సంవత్సరాలుగా సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రయోజనం అందడం లేదు. దిగువ ఇవ్వబడిన 3 పట్టికల్లో సమాచారం వివిధ ఆధారాల నుండి తీసుకోబడింది. కనీస సౌకర్యాలు, అక్షరాస్యత, ప్రభుత్వ ఉద్యోగాలు సంబంధించి ముస్లిం సమాజం యొక్క పరిస్థితిని సూచిస్తుంది. కింది పట్టికను చదవండి అంటూ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడవచ్చు, మతం పేరు, పక్కా ఇల్లు, విద్యుత్తు, తాగునీరు. సో ఇది 2008-2009 ప్రకారంగా ప్రాథమిక సౌకర్యాల అందుబాటు. హిందువులకైతే 65.4% ఉంది, ముస్లింలకి 63.8% ఉంది, క్రైస్తవులకి 69.3% ఉంది, సిక్కులకి అయితే 91% పెర్మనెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇక విద్యుత్ కొద్దాం. సో హిందువులకి అయితే 75% ఉంది అండ్ సిక్కులకి అయితే 96% ఉంది, క్రైస్తవులకి 86% ఉంది, కానీ ముస్లింలకు మాత్రం 67.5% ఉంది. తాగునీరు చూసుకున్నట్లయితే హిందువులకి 63.7% అందుబాటులో ఉంది అండ్ ముస్లింలకి అయితే 35.8% ఉంది, క్రైస్తవులకి అయితే 48.8% ఉంది, సిక్కులకి 49.3% ఉంది. సో ఈ నివేదిక అనేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ రిపోర్ట్ అండి, భారత మానవాభివృద్ధి నివేదిక 2011 సమాజంలో అంతర్భాగంగా దిశగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ మ్యాన్ పవర్ రీసెర్చ్ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇచ్చినది ఇది. ఓకేనండి, పేజ్ నెంబర్ 346, 389, 392 కనిపిస్తుంది ఇది. ఓకేనండి, ఈ పట్టిక ఆధారంగా చూసుకున్నట్లయితే మిగతా 3 మతాలతో చూస్తే ముస్లిం మతం అనేది కాస్త వెనుకబడినట్టు ఉంది. ఇక అక్షరాస్యత రేట్ చూద్దాం. హిందువుల్లో 63% ఉంది, ముస్లింలు 57, క్రైస్తవులు 74, సిక్కులు 67
అండ్ బౌద్ధులు 60-71, జైన్లు అయితే 86%. అయితే యావరేజ్ చూసుకుంటే ఇండియాది 74% ఉంది, ముస్లింలు అయితే 57% అయితే ఉంది. ఇక తర్వాత ప్రభుత్వ ఉపాధి చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళకు వచ్చిన అవకాశాలు చూస్తే జనాభాలో చూసుకుంటే 33.5% అయితే ఉన్నారు. ఐఏఎస్లో అయితే 3% ఉన్నారు, ఐపీఎస్లో 4% ఉన్నారు, ఐఎఫ్ఎస్లో 1.8% మాత్రం వాళ్ళకి అవకాశం ఉంది. ఇక కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అయితే వాళ్ళు 3.3 మాత్రమే ఉన్నారు. అదే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ చూసుకున్నట్లయితే 10.8 ఉన్నారు. అదే బ్యాంకుల్లో చూసుకుంటే 2.2% మాత్రమే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించబడ్డాయని చెప్తున్నారు. ఈ గణాంకాలు ఏం తెలియజేస్తున్నాయి? భారతదేశంలో వివిధ అభివృద్ధి సూచికలను పరిశీలిస్తే ముస్లింలు వెనుకబడి ఉన్నారని గుర్తిస్తుంది. ప్రభుత్వం 2005లో ఒక ఉన్నత స్థాయి కమిషన్ ఏర్పాటు చేసింది, జస్టిస్ రాజేందర్ సచార్. చూసారండి ఒకసారి, రాజేందర్ సచార్ అండి అధ్యక్షుని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ భారతదేశంలోని ముస్లిం సమాజం యొక్క సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులను పరిశీలించింది. ఈ వర్గం యొక్క వెనుకబడతానని గుర్తించి సౌర్యంగా ఒక నివేదికను అయితే చర్చించింది. ఓకే, సామాజిక ఆర్థిక విద్యాపర సూచికల ఆధారంగా ముస్లింలు సమాజానికి వెనుకబడిన వర్గాలైన షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలతో పోల్చవచ్చు. అంటే సో ఈ మతాన్ని కూడా హిందువులో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీలతో పోల్చవచ్చు. ఉదాహరణకు ఈ నివేదిక ప్రకారం 7 నుండి 16 సంవత్సరాల మధ్య గల వయసు గల ముస్లిం పిల్లలు సగటు పాఠశాలలో గడిపే సంవత్సరాలు ఇతర సామాజిక వర్గాల కంటే చాలా తక్కువగా ఉంది అంటే అయితే ఇవ్వడం జరిగింది. ముస్లింలు ఎదుర్కొంటున్న ఆర్థిక సామాజిక అణచివేతకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఇతర అల్పసంఖ్యాక వర్గాల మాదిరిగానే ముస్లింల ఆచారాలు పద్ధతులు కొన్నిసార్లు వాస్తవ జీవనానికి భిన్నంగా ఉంటాయి అని కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, కమిషన్ గుర్తుపెట్టుకోండి, జస్టిస్ రాజేందర్ సచార్ అధ్యక్షుడు ఏర్పడిన కమిటీ ముస్లింల యొక్క జీవనోపాధుల గురించి అబ్జర్వ్ చేసింది. ఇక తర్వాత చూద్దాం, భారతదేశ మహిళ ఉద్యమాల్లో ముస్లిం స్త్రీలది కూడా ప్రధాన పాత్ర ఉందంటే ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. సమాజంలో కొంతమంది మిగిలిన వారికి భిన్నంగా ఉంటారు. ముస్లింలలో బుర్కా ధరించడం, పొడవాటి గడ్డం పెంచడం, టోపీ పెట్టుకోవడం వంటివి వారికి భిన్నంగా గుర్తించబడడానికి మార్గాలు. దీని కారణంగా వారు ప్రత్యేకంగా గుర్తించబడతారు, ఫలితంగా వీరు అందరిగా లేరని కొంతమంది భావిస్తుంటారు. ఇది చాలాసార్లు వారికి తప్పుగా అర్థం చేసుకోవడానికి, వారి పట్ల వివక్ష చూపించడానికి కారణమవుతుంది. 7వ తరగతి పుస్తకంలో అన్సారీ గురించి అయితే మనం చదివే ఉంటాము. సో దానికి కారణం, ఓకేనా, వెలివేతకు దారితీస్తుందని కూడా మనకైతే చదువుకుంటాం. అదైతే ప్రస్తుతానికి మనకి టెక్స్ట్ బుక్లో లేదు. తర్వాత చూద్దాం ఇక్కడ, నేను ముస్లిం అత్యధిక కలిగిన ప్రాంతం నివసిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం రంజాన్ సమయంలో కొంత అలజడి జరిగింది. అది మతపరమైన రంగు పులుముకుంది. నేను నా సోదరుడు పొరుగింటికి ఇఫ్తార్ పార్టీకి ముస్లిం సాంప్రదాయ దుస్తులైన షేర్వాని సల్వార్ కమీజ్ వేసుకుని వెళ్ళాను. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నన్ను నా సోదరుని జీన్స్ టీషర్ట్కు మారమని చెప్పారు. అంటే అక్కడ ఏమవుతుంది, ముస్లింలుగా కనిపించిన వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంది. అంతా ఈ ప్రశాంతత నెలకొన్నాక మా బట్టలు మార్చమని మమ్మల్ని అడగడానికి కారణం ఏమిటో అని నేను ఆశ్చర్యపోయాను, కానీ తెలుసుకోలేకపోయాను. మా దుస్తులు మాకు గుర్తింపునిస్తున్నాయా? ఆ గుర్తింపు అనేక రకాల భయాలతో వివక్షాలతో ముడిపడి ఉందా అంటే అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అధ్యయనం పై విభాగంలో ముస్లిం సమాజంలో ఆర్థిక సామాజిక అంశాలకు వివక్షకు మధ్య ఎటువంటి సంబంధం ఉందో మనం చూసాం. అంటే వాళ్ళ వస్త్రధారణతో ఈజీగా వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా చూడడం లేదా వాళ్ళని వెలివేతకు చేయడం అనేది దారితీస్తూ ఉంటుంది. అలాగే 7వ తరగతిలో భారతదేశంలోని మహిళలు అసమాన స్థితిని గురించి చదివారు. ఈ సమూహాల అనుభవాల ద్వారా వివక్షత ఒక సంక్లిష్టమైన విషయమని, ఈ పరిస్థితి సరిదిద్దడానికి అనేక రకాల వ్యూహాలు, చర్యలు, రక్షణలు అవసరమని వాస్తవాలు సూచిస్తున్నాయి. ఈ రెండు సందర్భాల్లో కూడా ఈ వివక్ష నుండి మనం కాపాడాలంటే ప్రత్యేకమైన చట్టాలు అవసరమని మాకు అర్థమవుతుంది. రాజ్యాంగంలో నిర్వచించిన హక్కులు, ఈ హక్కులను ఆచరణలో తీసుకురావడానికి రూపొందించిన చట్టాలు, విధానాలను సంరక్షించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవి లేకుండా మన దేశంలో విశిష్టంగా మార్చిన వైవిధ్యతను మనం ఎప్పటికీ కాపాడలేము. అందరిలో సమానత్వం పెంపొందించాలే మన ఉద్దేశం, మన దేశ నిబద్ధతను గ్రహించలేము అని అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇదండి ఇక ముగింపులో చూసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో మనం వివక్షత గురించి గురైన సమూహం అంటే ఏమిటో అర్థం తెలుసుకున్నాం. అంటే వివక్షత అంటే ఏమిటంటే అందరిలాంటి అన్ని అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని ప్రత్యేకంగా చూడడం, కొంతవరకు వాళ్ళ పట్ల వాళ్ళకి భయాన్ని కలిగించడం అనేది అర్థమవుతుంది. దీన్ని మనం వివిధ వివక్షత వర్గాల అనుభవాల ద్వారా అర్థం చేసుకోవడం ప్రయత్నించాము. ఈ సమూహాలు వివక్షతను గురి కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు వివిధ రకాల వివక్షతను గురి అయ్యారు. వివక్షత అనేది ప్రతికూలత, ప్రతిపక్షం, అధికారులేమితో ముడిపడి ఉందని తెలుస్తోంది. భారతదేశంలో దళితులు
లాగానే ఇంకా అనేక వివక్షత గురైన వర్గాలు ఉన్నాయి. వీరి గురించి మనం తర్వాత అధ్యాయంలో తెలుసుకుంటాము. వివక్షత ఫలితంగా తక్కువ సామాజిక స్థాయి కలిగి ఉండడం, విద్య ఇతర సౌకర్యాలు సమానంగా పొందే అవకాశం లేకుండా పోతుంది అనేది ఇవ్వడం జరిగింది. ఇక సచార్ కమిటీ నివేదికల పట్ల ఒకటి చూడండి. సాధారణంగా ముస్లింలు తమ పిల్లలు మదర్సాలు పంపడానికి ఇష్టపడతారని అనుకుంటాం. గణాంకాలు బట్టి చూస్తే ముస్లిం పిల్లలు 4% మంది మాత్రమే మదర్సాలో ఉన్నారు, 66% మంది ప్రభుత్వ పాఠశాలలో, 30% మంది ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు అనేది చెప్పడం జరిగిందనమాట. సో తర్వాత ఇక్కడ చూస్తాం, కానీ వివక్షత గురైన ప్రజలు జీవితాలు మారవచ్చు. అంటే ఎల్లప్పుడూ ఏ ఒక్కరూ ఒకే రకమైన వివక్షతను గురవ్వరని తెలుస్తుంది. మనం చర్చించిన రెండు వివక్షతలు ఉదాహరణకు పరిశీలిస్తే ప్రతి సమూహానికి ఒక సుదీర్ఘ చరిత్ర, పోరాటం, ప్రతిఘటనలు మనకు కనబడుతున్నాయి. వివక్షతను ఎదుర్కొంటున్న సమాజాలు వాటి యొక్క సాంస్కృతిక వైవిధ్యాలు కాపాడుకోవడానికి కోరుకోవడమే కాకుండా వారి హక్కులు, అభివృద్ధికి తగిన అవకాశాలు కోరుకుంటున్నారు. తరువాతి అధ్యాయంలో వివిధ సమూహాలు ఈ వివక్షతను ఎలా ఎదుర్కొంటున్నాయో చదువుదాం. అంటే ఇవ్వడమే జరిగింది. వివక్షత అంటే ఇక్కడికి వచ్చి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సమాజాన్ని తక్కువ చేసి చూపించడం లేదా ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపడాన్నే మనం వివక్షత అంటాం. కానీ ఈ పాఠంలో అయితే ఈ గణాంకాలు అనేవి మనల్ని ఎక్కువగా ఏడిపించే అవకాశాలు అయితే ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఖచ్చితంగా గణాంకాలు చూడండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతుంటే మీ అందరికీ ఒక సలహా, దయచేసి మీలో ఎవరైనా డిగ్రీ చేస్తుంటే దయచేసి గ్రూప్ 2కి మీరు రెడీ అవ్వండి. సో ఈ ఏడాది అయితే 500+ మీకు ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అలాగే మొత్తంగా 1200 వరకు టోటల్గా గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇదో మంచి అవకాశం. సో సిలబస్ కూడాను చాలా సరళీకరణ చేయడం జరిగింది. మీ అందరికి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం కాబోతుంది. సో కాబట్టి గ్రూప్ 2 వైపు మళ్ళండి. ఇక డిఎస్సీల గురించి అయితే కొంతకాలం మనం వేచి ఉంచాల్సి ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2 కానివ్వండి, లేదా సెంట్రల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో కేవీఎస్ కానీ సీటెట్ కానీ రెడీ అయినా కావడానికి, ఎందుకంటే సీటెట్లో కూడా ఇదే సిలబస్ ఉంటుంది మీ అందరు తెలిసిందే. ఇది కూడా మనకి సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి. కాబట్టి మీ ఆలోచన ఒకసారి మరోసారి పునఃసమీక్ష చేసుకోండి. అంతేకాదు ఒకవేళ మా యాప్ ఏదైతే ఉందో మనీటరీ యాప్ని కూడా ట్రై చేయండి విరామ సమయాల్లో. సో రోజుకి 100 నుండి 250 రూపాయలు సంపాదించుకోవచ్చు. నెలకి 3000 నుండి 5000 వరకు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది, కేవలం యూట్యూబ్ వీడియోస్ చూడడం, వెబ్సైట్లను చెక్ చేయడం ద్వారా మాత్రమే. సో గాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో జై హింద్.